నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును సాధించి తీర్తామన్నారు ఎంపీ కవిత. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పసుపు బోర్డు ఏర్పాటుపై బాబా రామ్ దేవ్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఎంపీలు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు తెలిపారన్నారు. నాలుగేళ్లుగా బోర్డు కోసం ప్రయత్నిస్తున్నామని, ఎలాగైనా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. భూ రికార్డుల సర్వేతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన నేతలు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత రెవెన్యూ అధికారులతో రివ్యూ చేశారు. పసుపు అనేటటువంటిది మన రోజువారీ జీవితంలో వాడేటటువంటి మంచి ఐటమ్ అయినప్పటికీ, మన సంస్కృతిలో ఒక భాగమైనప్పటికీ, ఒక కమర్షియల్ క్రాప్ లాగా పసుపును ట్రీట్ చేస్తూ మరి సాధారణ పంటలాగా ట్రీట్ చేయడం లేదు. కాబట్టి కనీస మద్దతు ధర రావడం కానీ, లేకపోతే పసుపు మీద రీసెర్చ్ జరగడం కానీ ఇవేమీ జరగడం లేవు. అందుకనే పసుపు కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డు ఉండాలి, ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది అని చెప్పి గత 4 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఎందరినో ముఖ్యమంత్రుల్ని, మరి ఈ పంటల మీద పనిచేసేటటువంటి వారందరినీ కూడా కలిసాం. దానిలో భాగంగానే మొన్న హరిద్వార్ వెళ్ళి బాబా రామ్దేవ్ గారిని కూడా కలవడం జరిగింది. వారెంతో దయతో మరి నిన్ననే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి వారు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా పసుపు బోర్డు సాధనలో ఒక ముందడుగు పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పసుపు బోర్డు వచ్చేంత వరకు స్పైసెస్ బోర్డుని వారిని రిక్వెస్ట్ చేసి నిజామాబాద్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ని ఇక్కడ కూర్చోబెట్టే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. పసుపు బోర్డుని మనం సాధించుకునేంత వరకు కూడా పసుపు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజామాబాద్లో ముఖ్యంగా మంచి అవకాశం కూడా కల్పించడం జరిగింది.